హాయ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వెబ్ క్యామ్ లేకుండానే, లైక్ వెబ్ కెమెరా అనేది ఎక్స్ట్రా కొంటుంటాం కదా, ఈ వెబ్ క్యామ్ ఎక్స్ట్రాగా కొనుక్కోకుండానే ఇప్పుడు మొబైల్స్లోంచే మనం మన మొబైల్ కెమెరాని డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ యొక్క కెమెరాగా ఎలా వాడుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణంగా దీనికి పర్చేజ్ చేయాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదా. ఎటువంటి 1000 రూపాయలు ఖర్చు లేకుండా జస్ట్ ఒక 2 అప్లికేషన్స్ మొబైల్లో ఎట్ ద సేమ్ టైం మీ డెస్క్టాప్లో కానీ వేసేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా మీ యొక్క ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ క్యామ్ని డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్కి క్యామ్గా త్రూ వైఫై ద్వారా వాడుకోవచ్చు, అదేవిధంగా యూఎస్బీ ద్వారా కూడా వాడుకోవచ్చు. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ముందు మొబైల్లోకి వెళ్ళి యాప్ స్టోర్ ఉంటుంది కదా, సో యాప్ స్టోర్లోకి వెళ్తే ప్లేస్టోర్ ఉంది. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్లోకి వెళ్ళి యాప్ స్టోర్లో ఇరియన్ అని చెప్తే ఇక్కడ మీకు ఇరియన్ 4K వెబ్ క్యామ్ ఫర్ పీసీ అండ్ మ్యాక్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మొబైల్లో ఓపెన్ అడుగుతుంది, మీకు అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ఇంకా డెస్క్టాప్లోకి వెళ్ళి డెస్క్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దాని ప్రొసీజర్ ఏంటి కూడా చెప్తాను. తర్వాత ఆ రెండింటి మధ్య ఎట్లా క్లోనింగ్ చేయాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం డెస్క్టాప్లోకి వెళ్ళి డెస్క్టాప్లో గూగుల్ క్రోమ్ కానీ వాట్ ఎవర్ మేబీ మీకున్న వెబ్ బ్రౌజర్స్లో irayun.com అనే వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీకు ఫైల్ ఓపెన్ ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. irayun.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే వెబ్ కామ్ ఫర్ విండోస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అంటే మీరు మ్యాక్ సిస్టమ్ అయితే వెబ్ కామ్ ఫర్ మ్యాక్, ఉబుంటు అయితే వెబ్ కామ్ ఫర్ ఉబుంటు. సో నాది వెబ్ కామ్ ఫర్ విండోస్ సిస్టమ్ కాబట్టి వెబ్ కామ్ ఫర్ విండోస్ అని చేస్తున్నాను. ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి ఆ ఫైల్ని అయినా మళ్ళీ ఒకసారి రీడౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇన్స్టాల్ అడుగుతుంది. ఎస్ ఐ యాక్సెప్ట్ దిస్ అగ్రిమెంట్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేసేద్దాం. ఇనిషియల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ ఇరియన్ వెబ్కమ్ సర్వర్ ఉంది కదా, ఫినిష్ చేసేసి మినిమైజ్ చేసేసుకుందాం. అలాగే ఇది కూడా మినిమైజ్ చేసేద్దాం. సో నో ఫోన్ అవైలబుల్ అని చెప్తుంది. సో నేను ఒకసారి ఇరియన్ వెబ్ మన స్క్రీన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూసారు కదా, నా ఫోన్లో ఇరియన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వీడియో ఫార్మాట్ అనేది వచ్చేసింది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ వీడియో ఫార్మాట్ దగ్గర ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే బేసిక్గా వచ్చి 640x360లో ఉంది. అట్లా కాకుండా మనం హై రెజల్యూషన్ కావాలంటే ఇక్కడ 2564 ఉందనుకోండి, మేము మొబైల్ సపోర్ట్ చేసేటట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ 2564కి యాక్సెస్ వస్తుంది. అదేవిధంగా 1280x960 అనేది కూడా పెంచుకోవచ్చు, మన రెజల్యూషన్ యొక్క ఫోన్ యొక్క సపోర్ట్ని బట్టి మనం రెజల్యూషన్ అనేది పెంచుకుంటూ పోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్ వెబ్ క్యామ్ ఏదైతే ఉందో దాన్ని మనం డెస్క్టాప్ యొక్క వెబ్ క్యామ్గా వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంతోపాటు ఈ కెమెరాని ఓబిఎస్లో వర్క్ చేసేది ఎలా అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఓబిఎస్ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ వీడియో క్యాప్చర్ డివైస్ దగ్గర నేను జస్ట్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఓబిఎస్ వర్చువల్ కెమెరా ఉంది, అక్కడ తీసి ఇరియన్ వెబ్ క్యామ్ ఉంది, ఇది ఇచ్చేసేస్తాను. ఇది ఇచ్చేసిన తర్వాత చూసారంటే మీరు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు కెమెరా యొక్క వ్యూ మొత్తము కనిపిస్తుంది. సో దీన్ని ఓకే చేస్తానంటే ఆ కెమెరా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ ఎస్,
నేను దగ్గర హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే హైడ్ చేసిన దాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా షో బటన్, ఈ షో బటన్ని యాక్టివేట్ చేస్తే ఇప్పుడు నాకు చూసారా నా వెబ్ క్యామ్ ఏదైతే ఉందో మొబైల్ వెబ్ క్యామ్, దీన్ని నేను నా డెస్క్టాప్లోకి త్రూ వైఫై ద్వారా మొబైల్ వెబ్ క్యామ్ ఇంటూ డెస్క్టాప్ వెబ్ క్యామ్గా మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ వెరియన్ వెబ్సైట్ ద్వారా వెరియన్ అప్లికేషన్ ద్వారా మీ డెస్క్టాప్ మొబైల్ సారీ మీ మొబైల్ని మీ డెస్క్టాప్కి కెమెరాగా వాడుకోవచ్చు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.